పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న అచ్చన మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని దళిత హక్కుల పోరాట సమితి ఆర్గనైజింగ్ సెక్రటరీ పడిగ వెంకటరమణ డిమాండ్ చేశారు. శనివారం నాడు పట్టణంలోని జేవీ భవన్లో దళిత హక్కుల పోరాట సమితి నియోజకవర్గ కార్యదర్శి కే బాబు అధ్యక్షతన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పడిగ వెంకటరమణ మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో దళితులపైన దళిత అధికారులపైన హత్యలు అత్యాచారాలు జరుగుట పరిపాటైందని అందుకు నిదర్శనం కడపలో నిన్న జరిగిన అచ్చన మృతి కారణమని అందుకు కారణమైన కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేసి అచ్చన మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత సీనియర్ నాయకుడు బండి జరకయ్య మాట్లాడుతూ అచ్చన్న ఈ నెల 12వ తేదీన కిడ్నాప్ చేసి ఇప్పటికి 14 రోజులు అయినా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. కారకులను కఠినంగా శిక్షించి మర్డర్ కేసు ఎస్సీ ఎస్టీ యాక్ట్ చేసి సీనియర్ జడ్జి తో గాని అడిషనల్ ఎస్పీ ద్వారా గాని విచారించి సంబంధిత వారందర్ని అదుపులోకి తీసుకుని కేసు రిజిస్టర్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ పశువర్తక శాఖ కార్యాలయంలో వేళ్ల తరబడి ఉన్న సీనియర్లను విచారణ చేసి ఆయన మృతికి కారకులైన వారిని జిల్లా కలెక్టర్ ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా దళితులపైన దాడులు తగ్గించకపోతే రాబోయే కాలంలో